మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆడియన్స్కి మాస్ కంటెంట్ ఇస్తూ ప్రతి సినిమాతో డిఫరెంట్ వేరియేషన్లో కనిపించేటువంటి హీరో రవితేజ. అయితే దురదృష్టవశాత్తం భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ఈ మధ్యలో పడకపోవడం కొంత నిరాశ కలిగించే అంశం. కానీ తాజాగా విడుదలైనటువంటి ఒక చిత్రం ద్వారా బాక్సాఫీస్ వసూళ్లు దుమ్ము లేపుతున్నాయి. రీసెంట్గా విడుదలైనటువంటి రవితేజ సినిమా ఈగల్. ఈ సినిమా ఫుల్ లెంత్ మాస్ యాక్షన్తో ఈ మూవీ వచ్చింది. సో దీంట్లో మాస్ మహారాజా సరికొత్త వేరియేషన్లో పక్కా కమర్షియల్ సినిమాలతో రచ్చలేపుతున్నటువంటి హీరో దీంట్లో అద్భుతమైనటువంటి నటనతో సినిమాలో మరింత జోష్ నింపాడు అభిమానులకు. సో దీనికి ఆరంభంలో డీసెంట్ టాక్ రావడంతో రిలీజ్ అయినటువంటి వెంటనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో వసూలు కూడా దూసుకు వెళ్ళాయి. కానీ స్లో స్లోగా ఇప్పుడు కొంత డౌన్ అయినట్టుగా కనపడుతున్నాయి. మరి ఓవరాల్గా 6 రోజులు దాటింది ఈగల్ సినిమా వచ్చేసి. ఓవరాల్గా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసింది, ఇప్పటి వరకు ఎంత అమౌంట్ ఈ సినిమా మీద వచ్చిందనేటువంటి బాక్సాఫీస్ రిపోర్ట్ను ఇప్పుడు ఓవరాల్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రవితేజ హీరోగా నటించినటువంటి ఈ యొక్క హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మూవీనే అని చెప్పుకోవచ్చు. సో అలాంటి సినిమా ఇది ఈగల్. పార్ట్2 కూడా ఉంది దీనికి. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించినటువంటి ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు దౌజాన్ సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య థాపర్, మధుబాల తదితరులు కీలక పాత్రను పోషించారు. రవితేజ ఈగల్ సినిమాకు నైజాంలో 6 కోట్లు రాగా సీడెడ్లో 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలలో కలిపి ఓవరాల్గా 8.50 కోట్ల బిజినెస్ ఇప్పటివరకు చేసింది. ఇలా మొత్తంగా తెలుగులో 17 కోట్లకు పైగా అమ్ముడైంది. సో అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లకు, ఓవర్సీస్లో 2 కోట్లతో కలిపి మొత్తం ఈ చిత్రానికి 21 కోట్ల బిజినెస్ అయింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కినటువంటి ఈగల్ సినిమాకు 6వ రోజు రెస్పాన్స్ మరింత తగ్గిపోయింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 40 లక్షల షేర్ మాత్రమే 6వ రోజు వచ్చింది. వరల్డ్ వైడ్గా అన్ని ఏరియాలో కలిపి 50 లక్షలు వసూలు చేసింది. ఇలా ఇప్పటి వరకు 14 కోట్లు మాత్రం రాబట్టింది.